మనం ఇప్పుడు గెస్ట్ లైన్స్ హోటల్ ఏదైతే లీలామహల్ రోడ్డు మంగళం రోడ్లో ఉందో గెస్ట్ లైన్స్ హోటల్కి పక్కన ఉన్న డిబిఆర్ రోడ్లో సేల్కి ఉన్న రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్లో అయితే ఉన్నాము. ఈ ఫ్లాట్ 1594 స్క్వేర్ ఫీట్ ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్లో మనకు కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు సేల్ చేస్తున్నారు. ఇక్కడ టీవీలు కానివ్వండి, సోఫాస్ కానివ్వండి, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్, బెడ్స్ అన్నీ కలిపి ఇక్కడ విత్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సెల్లర్ సేల్ చేస్తున్నారు. సెల్లర్ అమ్మటానికి రీజన్ ఒకటే అండి, వాళ్ళు ఇంకొక హౌస్కి షిఫ్ట్ అవుతున్నారు, ఇంకో హౌస్ కొత్త హౌస్ పర్చేస్ చేసి వెళ్తున్నారనమాట. అందుకోసమే ఈ ఫ్లాట్ అనేది సేల్ చేస్తున్నారండి. చాలా మంచి లొకేషన్, మంచి రోడ్ యాక్సెసిబిలిటీతో పాటు ఇల్లు లోపల ఇంటీరియర్స్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా అయితే వాళ్ళ సొంతానికొని రెడీ చేసుకున్న హౌస్ అండి ఇది. మనం ఇక్కడ గమనించవచ్చు ఈ వీడియోలో మనకు ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటెంకి సంబంధించిన వీడియో అయితే చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తిగా ఈ వీడియోని అయితే చూడండి. ఇక మనం ఎంట్రన్స్ నుంచి వరుసగా చూసుకుంటూ అయితే వస్తాము. మనం ఇప్పుడు ఫ్లాట్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. ఫ్లాట్ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని అయితే మనం గమనించవచ్చు. మనకు అపార్ట్మెంటే అయినా అపార్ట్మెంట్ ఫ్లాట్ ముందర కూడా ముగ్గు అండ్ ముందర సేఫ్టీ డోర్కి మెష్ అంతా కూడా మస్కిటో మెష్ అంతా కూడా నీట్గా అయితే ఉంది. హాల్ అయితే మంచి లుక్ ఉంది, ఎంట్రన్స్లోనే రిచ్ లుక్ అయితే ఉందండి. ఈవెన్ మెయిన్ డోర్ టీక్ వుడ్తో మంచి వుడెన్ వర్క్తో నీట్గా అయితే ఉందండి. ఈ హౌస్లో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని ఎందుకు చెప్తా రావాల్సి వస్తుందంటే విత్ ఇంటీరియర్స్తో పాటు అన్ని ఎక్విప్మెంట్స్తో కలిపి అమ్ముతున్నారండి. విత్ సోఫాస్ అన్నిటితో కలిపి ప్రాపర్టీ ఓనర్స్ వాళ్ళ సొంతానికని బాగా ప్రతి ఒక్క అడుగు ప్లాన్ చేసుకొని ఎక్కడ స్కోప్ ఉన్నా ఇంటీరియర్ డిజైనింగ్కి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టుకున్న ఫ్లాట్ అండి ఇది. ఇప్పుడు ఈ ఫ్లాట్ అమ్మడానికి కూడా రీజన్ కేవలం ఇంతకన్నా బెటర్గా రిచ్గా ఇంకొక హౌస్ వాళ్ళు తీసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు, కాబట్టి వాళ్ళు ఇది సేల్ చేస్తున్నారండి. మనకు తిరుపతి తిరుపతి పరిసరాల్లో ఎక్కడ ఏ ప్రాపర్టీ సేల్కి వచ్చినా ఎప్పటికప్పుడు మన వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తూ ఉంటాము. మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చామన్నమాట. చాలామంది ప్రాపర్టీ ఓనర్స్ వాళ్ళ ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటున్నా వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీని యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఇష్టపడరు. అలాంటి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మన వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తూ ఉంటాము. మీరు తిరుపతి పరిసరాల్లో ఏదైనా ప్రాపర్టీస్ కొనాలనుకుంటుంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. మీరు ఇక్కడ గమనించవచ్చు ఈవెన్ లోపల ఇంటి లోపల డైనింగ్ ఏరియాలో అంతా కూడాను మనకు ఇంటీరియర్స్ ఎంత బాగా ఉందో అనే విషయం అయితే గమనించవచ్చు. కలరింగ్ అంతా కూడా చాలా బాగుందండి. మీరు వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా సాటిస్ఫై అయితే డెఫినెట్గా అవుతారు. మీరు గమనించవచ్చు ఎంత ప్లానింగ్ ఉందో ఈ ఇంటీరియర్స్కి కానివ్వండి, ఈ ఫ్లవర్ బొకేస్ కానివ్వండి, పైన లైటింగ్ బూమ్ లైట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాళ్ళు క్షుణ్ణంగా ఆలోచించుకొని ఎక్కడెక్కడ ఏది కావాలో ఆలోచించుకొని ప్లాన్డ్గా కట్టుకున్నారండి. ఈవెన్ ఇక్కడ ఏసీస్తో కలిపే మనకు సేల్ అనేది చేస్తున్నారు. ఇది బెడ్రూమ్ అండి.
బెడ్రూమ్స్లో ఈవెన్ గోడలకి కూడాను మీరు గమనించవచ్చు. కృష్ణుడు బొమ్మలు పక్కన వినాయకుడు ఇది. బెడ్రూమ్స్లో కబోర్డ్స్ అంతా రిచ్గా అయితే ఉందండి, సొంతానికి నీట్గా చేసుకున్నారు. ఈవెన్ పిఓపికి లైట్ కలరింగ్ కాంబినేషన్ అంతా కూడాను ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే రకంగా అయితే ఈ హౌస్ అయితే ఉందండి. ఈ ఫ్లాట్ అనేది మనం చాలామంది ఇట్లా ప్లాన్ చేసుకోవాలనుకుంటాం కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టమండి. అడుగు అడుగు ఇక్కడ ప్లాన్ చేసుకొని అనుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే ఇక్కడ నిజంగా మెచ్చుకోవచ్చు. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి, చూడొచ్చు. బెడ్రూమ్ అనే కాదు, ఇల్లు మొత్తంకి వుడెన్ వర్క్ ఇంటీరియర్ డిజైనింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇక్కడ ఈవెన్ కబోర్డ్స్ కలరింగ్ మార్చడం జరిగింది. కలరింగ్ మార్చిన మంచి లుక్ పాజిటివ్గా ఉంటుంది. ఆ వైట్ అనేది మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఈవెన్ బెడ్రూమ్స్లో ఈ వుడెన్ వర్క్ కానివ్వండి, ఇంటీరియర్ డిజైన్ ప్లానింగ్ కానివ్వండి, మనం చేసుకోవాలంటే దీనికే 2-3 నెలలు అయిపోతుందండి. నార్మల్ కామన్ వ్యాన్ చేసుకోవాలనుకుంటే దీనికే 2-3 నెలలు టైం అయిపోతుంది. మళ్ళీ దీంట్లో ఏదేదో చేయాలనుకుంటాం, ఇంకోటి ఏదో చేసేస్తాం అన్నమాట. ఇక్కడ అలాంటి క్లమ్జీనెస్సే లేకుండా చాలా బాగా అయితే ఉందండి. కొత్త ఇల్లు అంటే కొత్త ఇల్లులో చేరిన ఫీలింగ్లో 100% సాటిస్ఫాక్షన్ ఉండే విధంగా అయితే ఈ ఫ్లాట్ అయితే ఉంది. ముఖ్యంగా న్యూలీ మ్యారీడ్ వాళ్ళు అలాంటి వాళ్ళు కానీ ఇంట్లో చేస్తే మాత్రం సో డెఫినెట్గా బాగా సాటిస్ఫైడ్గా అయితే హ్యాపీగా అయితే ఉండగలరు. ఈవెన్ కబోర్డ్ వర్క్స్ కానివ్వండి, ఈవెన్ మనకు గోడలకి ఉన్న ఆ ఫ్లవరింగ్ డిజైనింగ్ అంతా కూడాను చాలా బాగుందండి. యాక్చువల్గా ఇది ఇంకొక బెడ్రూమ్లో వుడెన్ వర్కు. సపరేట్ టీవీ పెట్టుకోవాలంటే కూడా టీవీ స్టాండు అంతా కూడా నీట్గా ఉంది. ఈ బెడ్రూమ్లో 2 డబుల్ కాట్ మంచాలు వేసుకోవచ్చండి కావాలంటే, లేదు ఒకటి వేసుకొని ఇంకా స్పేషియస్గా అయితే పెట్టుకోవచ్చు. అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఈ గీజర్కి కూడాను గ్యాస్ కనెక్షన్ అనేది ఇవ్వటం జరిగింది. ప్రతి అడుగు సొంతానికి ప్లాన్ చేసుకున్న ఫ్లాట్ అండి ఇది. మీరు ఈ ఇల్లు కానీ కొనాలనుకుంటుంటే కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఈ ఫ్లాట్ యొక్క ప్రైస్ 80 లక్షలుగా సెల్లర్ అయితే కోట్ చేస్తున్నారు. కానీ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ రూపంలో వాల్యూ అయితే ఉంటుందండి. డైనింగ్ ఏరియా అండి ఇది. డైనింగ్ ఏరియా అండ్ ఫ్రిడ్జ్ అన్నీ కలిపే అండి. మన డైనింగ్ టేబుల్స్ ఫ్రిడ్జ్తో కలిపే ఇక్కడ సేల్ అనేది చేయడం జరుగుతుంది. కిచెన్ అండి, కిచెన్లో కబోర్డ్స్ అంతా కూడాను చాలా నీట్గా అయితే ఇవ్వటం జరిగింది. ఈవెన్
మనకు స్టవ్కి సిలిండర్ కూడా బయట నుంచి లోపలికి పైప్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందండి. ఈ కబోర్డ్స్ అంతా కూడాను సో మోడ్యులర్ కిచెన్ మోడల్లో పెట్టడం జరిగింది. ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్, గ్యాస్ సిలిండర్ కూడా మీకు కనిపిస్తుంది. ఇది మన స్టవ్కి కనెక్టివిటీ ఉన్న సిలిండర్ అండి.